తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జాబ్ ఫీవరే ఒక జాబ్ కోసం లక్షల మంది కాంపిటీషన్ లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి గత నాలుగేళ్ల నుంచి ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయా అప్లై చేస్తామా ప్రిపేర్ అవుతామా వాటిని సాధిస్తామంటూ లక్షలాది మంది నిరుద్యోగులు పల్లె నుంచి పట్టణం వరకు పుస్తకాలతో కుస్తీ పడుతున్న పరిస్థితి ఒక్క చిన్న గవర్నమెంట్ ఉద్యోగ మసేజాలు జీవితం అంతా టర్న్ అయిపోతుందనే ఆలోచన తోటి సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతూ కోచింగ్ సెంటర్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్న వారు కోకలలు అటువంటి పరిస్థితుల్లో ఖమ్మం నగరానికి చెందిన ఓ యువతి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తన సత్తా చాటింది ప్రస్తుతం మనం శృతి ఇంటి వద్ద ఉన్నాము ఈ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఆమె ఘనత ఆమె సాధించిన కీర్తి ఎలా ఉందో ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కే శృతి ఇంటి వద్ద ఉన్నాము ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సామాన్య జీవనం గడుపుతున్న ఈ కుటుంబాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ కాక తప్పదు ప్రస్తుతం మనతో శృతి ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు ఈ ఐదు ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు ఎలా సాధించింది ఆమె మాటలను తెలుస్తున్నాం అమ్మ శృతి ముందుగా మీకు సుమన్ టీవీ తరఫున కంగ్రాచులేషన్స్ అమ్మ జనరల్గా ఎవరైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలా అనుకుంటారు దానికోసం సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీ పడతారు కోచింగ్ సెంటర్లకు వెళ్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లో పోతే దిల్లీ నగర్ మొత్తం కోచింగ్ సెంటర్లే ఉంటాయి అన్ని కుటుంబాలన్నీ వదిలిపెట్టి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అందరు అక్కడే కోచింగ్ తీసుకొని రాశారు చాలా మంది నీలా క్వాలిఫైర్ చాలా మంది డిజైన్ పరిస్థితి ఉంది అసలు ఏంటి నువ్వు ఏం చదువుకున్నావు అసలు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యావు నేను నా స్కూలింగ్ అంతా గురుకుల పాఠశాలలోనే జరిగిందండి సిక్స్త్ టు టెన్త్ తర్వాత ఇంటర్ కూడా గురుకుల ఖమ్మం ఇంటర్మీడియట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో జరిగింది తర్వాత నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఫార్మసీ ఖమ్మంలోని ప్రైవేట్ కాలేజ్లో జరిగింది తర్వాత నాకు మా ఇంట్లో పరిస్థితులు మా నాన్న చాలా చదువుకోవాలనుకున్నారు కానీ ఇంటి బాధ్యతల వల్ల తను చేయలేకపోయిన జాబు నేను నేను చేయాలని మా నాన్నకి బలంగా ఉండే కోరిక నా నా కూడా గవర్నమెంట్ ఫీల్డ్ సొసైటీకి పనిచేయాలని నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది ఇదే విషయం మా నాన్నగారికి చెప్తే ఓకే అమ్మా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి నాకు ఇప్పటి వరకు అంటే ఇంత ఏజ్ వచ్చినా కూడా పెళ్ళి ప్రస్తావన రాకుండా నాకు చాలా సపోర్ట్ చేశారు మా నాన్న ఫినాన్షియల్గా సపోర్ట్ చేసినా కూడా గైడెన్స్ పరంగా మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఏ బుక్స్ చదవాలి ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో కోచింగ్ తీసుకున్నా తర్వాత ఉస్మానియాలో పీజీ చేయడం జరిగింది ఎంఏ సోషాలజీ చేశాను నేను ఆ తర్వాత క్యాంపస్లోనే ఎంఎల్ఐసి కూడా చేశాను డబల్ పీజీ చేశాను పీజీ చేసుకుంటూనే నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది మెయిన్గా నేను తెలుగు అకాడమీ ఇట్లాంటి బుక్సే ఫాలో అయ్యేదాన్ని నాకు నేను సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని బయట ఆథర్స్ని కాకుండా నాకు నేనే సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని ఈవెన్ లాక్డౌన్ టైంలో కూడా అందరూ ఇంటికి పరిమితమయ్యారు నేను కూడా అట్లనే కానీ నా రూమ్నే నేను ఒక లైబ్రరీ లాగా మలుచుకొని నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది ఆఫ్టర్ లాక్ డౌన్ నోటిఫికేషన్స్ వస్తే అందరు చాలా టెన్షన్ పడ్డారు బట్ నేను మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్న ఎగ్జామ్స్ ఇప్పుడు వచ్చిన ఒకే ఎగ్జామ్ లో కూడా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా బాగా అటెంప్ట్ చేశాను రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి ఎగ్జామ్స్ అప్లై క్వాలిఫై అయ్యావు నేను ఎక్సైజ్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను గురుకులాల్లో స్కూల్ లైబ్రేరియన్ సెలెక్ట్ అయ్యాను డిగ్రీ లెక్చరర్ సెలెక్ట్ అయ్యాను తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చింది ఇక్కడికి అయినాయి ఇప్పుడే రీసెంట్గా ఇంతకు ముందే రిజల్ట్స్ వచ్చినాయి టిఎస్పిఎస్సి జెఎల్ లైబ్రేరియన్ కూడా సెలెక్ట్ అయ్యాను ఇంకా ఇంకా చాలా రాశాను గ్రూప్ ఫోర్ రాశాను తర్వాత టీఎస్పిఎస్సి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాశాను ఇక రాయబోయే ఎగ్జామ్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ అన్ అంతిమ లక్ష్యం అయితే నాది సిబిల్స్ అండి నేను మా నాన్న మా నాన్న కోరిక నేను అది ఖచ్చితంగా నెరవేరుస్తాను నేను అయితే నువ్వు ఇప్పుడు ఐదు ఉద్యోగాలతో సరిపెట్టుకునే పరిస్థితి లేదు ఇంకా ఐదు ఎగ్జామ్స్ ఇంకా ఐదు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నావు ఇంకా రిజల్ట్ రావాల్సింది ఫైనల్ గా ఐఏఎస్ కావాలనుకుంటున్నావు సూపర్ అమ్మా నువ్వు తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అయితే ఒక ఉద్యోగం రావడానికి చాలా బాధలు పడుతున్నారు హైలీ టెన్షన్ పడుతున్నారు నువ్వే చెప్పావు అందరూ లాక్డౌన్ తర్వాత నోటిఫికేషన్ వస్తే టెన్షన్ పట్టి నేను చాలా కూల్ గా తీసుకున్నాను అసలు ఏంటి నీ రహస్యం ఏంటి ఈ సాధించడం అనుకున్న నీ కృషి ఏంటి నేను ఒక సబ్జెక్ట్కి ఎక్కువ బుక్స్ కాకుండా సబ్జెక్ట్కి ఒక్క బుక్నే ఫాలో అయ్యేదాన్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసేదాన్ని నా నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని కరెంట్ అఫైర్స్ వచ్చేసి డైలీ న్యూస్ పేపర్ ఫాలో అయ్యేదాన్ని ఎక్కువ మార్క్ టెస్టులు రాయటం ఎప్పుడు కరెంట్ రిలేటెడ్ అప్డేట్ ఉండడం ఇలా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇలా నేను సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఊరికే రివిజన్ చేయడం బోర్ కొట్టిన రివిజన్ చేసేదాన్ని అట్లా ఆ విధంగా చేస్తూ చేస్తూ సబ్జెక్ట్లో నాకు చాలా నాలెడ్జ్ అనేది రావడం జరిగింది అందుకే ఏ ఎగ్జామ్ అయినా కూడా చాలా తేలిగ్గా రాయగలుగుతున్నాను అండి ఎగ్జామ్స్లో సక్సెస్ వచ్చాయి ఏంటి ఏంటి మెంటల్ స్టేటస్ అసలు చాలా సంతోషంగా ఉంది అంటే నేను ఇంత ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు కానీ నాకు ముందు టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్స్లో జస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్ తోటి పోయింది ఎగ్జామ్స్ అన్ని బట్ ఎందుకు నాకు ఇట్లా పోతున్నాయి అని చెప్పి నాకు నేనే సెల్ఫ్ అసెస్మెంట్ వేసుకొని ఎక్కడ తగ్గినా అని చెప్పి ఆ సబ్జెక్ట్స్లో ఎక్కువ రావడం అంటే ప్రావీణ్యం తెచ్చుకున్నాను నేను అట్లా ప్రతి సబ్జెక్ట్లో నేను ఇంప్రూవ్ అయ్యి నాకు నేనే తీసుకున్నాను జాబ్ ఒక్క జాబ్ ఇది రాలేదని బాధపడ్డం కాకుండా నాకే మల్టిపుల్ జాబ్స్ నేనే వదులుకునేలాగా ఉండాలని నేను అనుకున్నాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరిగింది సూపర్ నువ్వు జాబ్ టార్గెట్ తో పోతున్నావు అది సక్సెస్ అయితే వాళ్ళకి ఏం చెప్తావుల నేను ఏం చెప్తానంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అండి కాగా అంటే రాలేదని చెప్పి డిప్రెషన్ లోకి పోకుండా నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిందాన్ని టూ థౌసండ్ ఎయిటీన్ అన్ని అట్లా మిస్ అయినాయి ఇప్పుడు అప్పుడు ఏదో ఒకటి చిన్న జాబ్ వచ్చి ఉంటే ఇప్పుడు నేను ఇట్లా ఉండేదాన్ని కాదు ఇట్లా వచ్చి ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కాదు కాబట్టి ఒక చిన్న రాలేదని చెప్పి ఒక జాబ్ రాలేదని డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో చూసుకొని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయితే మాత్రం రిజల్ట్స్ అనేవి ఇట్లానే వస్తాయని నేను చెప్తాను ప్రస్తుతం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కే శృతి తల్లిదండ్రులు మనతో ఉన్నారు వీరెవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు అట్లా బాగా చదువుకున్న వారు కూడా కాదు శృతి తండ్రి పెయింటర్గా జీవనం సాగిస్తూ ఉంటాడు తల్లి అవుట్ సోర్సింగ్ కుక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంది వీళ్ళిద్దరూ పెద్దగా చదువుకోపోయినా తాము ఇద్దరు బిడ్డలు బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయిలో రాణించాలని ఒక లక్ష్యం నిర్ణయించుకున్నారు ఆ లక్ష్యానికి అనుగుణంగా పిల్లల్ని చదివించారు చదువుకున్న పిల్లలు తల్లిదండ్రుల కోరిక మేరకు ఉన్నత స్థాయిలో రాణించేందుకు చేస్తున్న కృషి ఇప్పుడు ఫలితంగా ఐదు ఉద్యోగాల ద్వారా కనిపిస్తుంది శృతి ఈ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కీలకంగా వివరించిన ఆమె తల్లిదండ్రులు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందు మీకు చాలా గ్రేట్ ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటారు అని చెప్పి ఒక టాక్ ఉంటది ఎందుకంటే వాళ్ళ ఇంటికి వస్తే బాగా చదివిస్తారు వాళ్ళ పెద్ద కేర్ తీసుకుంటారు రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటుంది పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివిపిస్తారు అనేది జనరల్ గా మనం చూస్తూ ఉంటాం అట్లాంటిది మిమ్మల్ని చూస్తుంటే చాలా సింపుల్ గా అనిపిస్తూ ఉన్నారు రికార్డు తేడు ఒక పేద కుటుంబం మీద నువ్వేం పని చేస్తావన్న నేను పెయింటింగ్ వర్క్ చేస్తానండి పెయింటింగ్ వర్క్ చేస్తా పిల్లలు పిల్లల్ని హాస్టల్లో పోషించలేని పొజిషన్లో కూడా హాస్టల్లో పెట్టాను హాస్టల్లో పెడితే కొంత ఖర్చు తగ్గుద్ది అని చెప్పేసి వాళ్ళని హాస్టల్లో పెట్టి ఇద్దరిని కూడా హాస్టల్లోనే పెట్టి చదివించాను మంచిగా చదువుకున్నారు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు గురుకుల పాఠశాలను చదువుకున్నారు ఆ తర్వాత నేను కొంచెం ఖర్చు పెట్టుకొని ప్రైవేట్గా వేరే కాలేజీలో మ్యాథ్స్ కాలేజ్ అని అది మామూలుగా అది డిగ్రీ డిగ్రీ వరకు అక్కడ చేయించాం ఆ నుంచి వెళ్ళి మేము హైదరాబాద్ పంపించాం అంత ముందు వరకు మాకు హైదరాబాద్ కూడా తేలవదు తొలుత పిల్లల్ని తీసుకుని పోయి అక్కడ ఒక పదిహేడు వేలతోని అర్సిరెడ్డి కాలేజీలో ఒక కోచింగ్ కోసం చదివి చదిపేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ కోచింగ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసింది రాస్తే సీట్లు వచ్చినాయి ఉస్మాని యూనివర్సిటీలో లెక్చరర్గా అదే లెక్చరర్ కాదు మన పీజీ చదువుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఆ నుంచి వెళ్ళి అట్నే లైబ్రరీ సైన్స్ అనేవి అని నాకు తెలిసినగా ఇక మనం మన అవసరం లేకుండా వాళ్ళే చదువుకునేంత లెక్కలు వచ్చాను వాళ్ళే డిగ్రీలు పీజీలు కొన్ని చేసుకొని ఉద్యోగాలకు రెడీ అయ్యారు ఫస్ట్లో కొంత ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో కొంత నిరాశ ఎదురైంది రాసినవి వాటిల్లో ఒకటి రెండు మార్కులతో పోవడం జరిగింది ఆ తర్వాత కొంచెం గట్టి పట్టి చదువుకోవడం జరిగింది దాంట్లో ఉత్తీర్ణత సాధించింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగాలు రాసినవన్నీ కూడా దాదాపుగా మ్యాక్సిమం అన్ని చేసినాయి ఒకటి ఒకటి తప్ప ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి ఆ గోలు సివిల్స్ అనేది నా టార్గెట్ నేను ఎంత ఖర్చైనా పెడతా సివిల్స్ అమ్మ అని చెప్పేసి ప్రోత్సహిస్తుంటాను నేను అదే మా మాటలతోనే ఆమె కష్టపడి చదువుకొని మా మాట మా పేరు నిలబెట్టడానికి కృషి చేసింది ఏం చదువుకున్నావా నేను టెన్త్ ఇంటర్ ఇంటర్ డిస్కంటిన్యూ ఐటీఐ పాలిటెక్నిక్ చేశాను పాలిటెక్నిక్ కానీ ఐటీఐ చేశాను నేను కూడా పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యాను కానీ అప్పుడు ఉన్న టైంలో అది అంత కరెక్ట్గా జరగలేదు జరగక కొంత మధ్యవర్తుల ద్వారా అది పక్కకు పోయింది నా పోస్ట్ నేను కూడా ఎస్సీ క్యాండిడేట్స్లో అరవై నాలుగో ర్యాంకు ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తే అరవై నాలుగు మంది రాస్తే పదహారవ ర్యాంకు నాకు వచ్చింది అయినా కూడా నన్ను సూటబుల్గా తీసుకోలేకపోయారు ఇక ఇలాంటి నా అప్పటి నేను ఇట్లా మిస్ అయ్యాను కాబట్టిగా నా స్థానంలో నువ్వు చేయాలేమో అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించుకోండి అదే మాదిరి వాళ్ళు కష్టపడే చదివారు చదువుకున్నారు మంచి ఉద్యోగాలు ఉదాహరణ తోటి ఇప్పుడు ఐదు ఉద్యోగాలు రావడం జరిగింది సంతోషం శృతి తల్లి కూడా ఉంది అమ్మ అమ్మ చెప్తున్నాడు ఇంటర్మీడియట్ చదువు ఆపేసిన కానిస్టేబుల్ మిస్ అయిపోయింది ఆ నా నాకు బిడ్డని చదివేసాడు నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్లో అవుట్ సోర్సింగ్ కుక్క పని చేస్తున్నాని చెప్తున్నాడు అన్న మరి చాలా మామూలు కదా నువ్వేం చదువుకున్నావు నేను నేనేం చదువుకోలేదు మధ్యలో మొన్న ఈ మధ్య ఈ మధ్య ఓపెన్ టెన్త్ రాసిన అవుట్ సోర్సింగ్ చేస్తే ఏమన్నా పర్మినెంట్ అయిద్దామని రాసినా గాని దేం లేదు పిల్లలు మాత్రం పిల్లల కోసం మూడు వేల కంచి చేసిన సార్ ఇప్పటిదాకా వాళ్ళ 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 కోసమే నేను ఈ పనికి పోవాల్సి వచ్చింది కష్టపడి వాళ్ళని చదివించుకున్నాను సార్ అంటే సిక్స్త్ కాంచి నేను ఇంటర్ దాకా గురుకులానే ఆ తర్వాత ఫార్మసీ అయిపోయింది ఆ తర్వాత ఇక కోచింగ్ తీసుకుంటా అంటే హైదరాబాద్ పంపించను అది చదువుకుంటూ వీళ్ళు రాతే సీట్ వచ్చింది పీజీ చేశారు డబుల్ పీజీ చేసింది వాళ్ళ అది చదువుకుంటేనే వీటికి మళ్ళీ కోచింగ్లు తీసుకున్నారు వీటికి ఓకే నువ్వు ఇప్పుడు పనిచేసేది ఎస్పీ ఆఫీస్లో అక్కడ ప్రైవేట్ కుక్గా పనిచేస్తున్నావు అవుట్ సోర్సింగ్ నువ్వు కానిస్టేబుల్ వాళ్ళని చూస్తూ ఉంటావు నువ్వేం చదువుకోలేదు నువ్వు వాళ్ళకు కానిస్టేబుల్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి భోజనం వండి పెడతా ఉంటావు అదేగా నువ్వు చేసే ఉద్యోగం అట్లాంటిది ఇప్పుడు నీ బిడ్డ ఐదు ఉద్యోగాలు సాధించిందని బయటికి రాగానే సిపి గారు నిన్ను పిలిచి మిమ్మల్ని అందరినీ అభినందించండి కదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు కలవాలంటేనే కష్టం నువ్వు చేసే ఉద్యోగానికి సిపి అంటే యూనిట్ ఆఫీసర్ అట్లాంటిది నిన్న నీ బిడ్డ చా సాధించిన అచీవ్మెంట్కి ఆయన పిలిచి మీకు ఏమనిపించింది సంతోషం అనిపించింది అండి మా దగ్గర పనిచేసే అమ్మాయి కూతురికి ఎన్ని జాబులు వచ్చినంటే ఎంత గర్వకారణం అమ్మా అని గొప్పగా నా బిడ్డ దగ్గర తీసుకొని స్పీడ్ పెట్టి కానీ ఇంకా పెద్ద పైల వల్ల రావాలమ్మా ఇంతకింతకు అసలు మంచిగా అని చెప్పిండి సార్ మనతో శృతి ఉన్నారు ఆమె అమ్మా చెప్పు మరి అక్క చూస్తేనేమో హ్యాట్రిక్ కొట్టింది అనుకున్నా కానీ డబల్ హ్యాట్రిక్ అయిపోతుంది మరి నీకు ఇన్స్పిరేషన్ గా నువ్వేం చదువుతున్నావు నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు నా పేరు సుకన్య నేను నేను బీటెక్ చేశాను నేను కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ వన్ గ్రూప్ టూ నేను గ్రూప్ ఫోర్ వస్తాను కానీ నాకు అంత మెరిట్ రాలేదు మా అక్కకి ఇట్లా అన్ని రా అన్ని జాబ్స్ రావడం నాకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఒక సిక్స్ ఇయర్స్ నుంచి మా అక్క ప్రిపేర్ అవుతుంది నేను పక్కనుండి చూసాను అనమాట మా అక్కతో పాటు నేను కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని కాకపోతే నాకు రాలేదు ఇంకా మా టూ థౌజండ్ సిక్స్టీన్లో కోచింగ్ తీసుకుంది సెవెంటీన్లో ఎయిటీన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఇంకా అప్పటి నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది కానీ వన్ టూ మార్క్స్ తోటి పోయేది ఇంకా తర్వాత లాక్డౌన్ అప్పట్లో బాగా చదువుకుందనమాట లాక్డౌన్ అప్పుడు మంచిగా ప్లస్ పాయింట్ అయింది అక్కకి తర్వాత ఇంకా నోటిఫికేషన్స్ వచ్చాయి ఎలక్షన్స్ తర్వాత ఎగ్జామ్స్ రాసింది అప్పటి నుంచి కొంచెం మంచి చదివి రాసిందనమాట ఇంకా మాకైతే ఆనందంగా ఉంది బాగా ఇన్ని జాబ్స్ రావడం మా నాన్న మమ్మల్ని బాగా కష్టపడి చదివించారు ఎప్పుడు మోటివేట్ చేస్తుండేటోళ్ళు మమ్మల్ని ఎవరు అనేటోళ్ళు పక్కన కంపల్సరీ అనేవాళ్ళు పెళ్ళి ఎప్పుడు చేస్తారు మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు మీ అక్క ఎప్పుడు ఇట్లా అనేవాళ్ళు ఇక ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా మా నాన్న మా మా అమ్మ నాన్న మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి చదివించేవాళ్ళు అసలు మాకు కూడా ఇట్లా టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు అనేది ఒక కళలాగే ఉంది మాకు ఇంకా నమ్మలేకపోతున్నా చాలా హ్యాపీగా ఉంది శృతి ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉంది ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఆమె విరామం ఎరగని యోధుడి లాగా ఆమె టార్గెట్ మాత్రం ఐఏఎస్ అంటుంది సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్తుంది అయితే మనకి మధ్యలో శుభవార్త ఏంటంటే శృతి త్వరలోనే వదువు కాబోతుంది ఆ భర్త తరుణ్ కూడా మనతో ఉన్నారు అసలు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని అడిగి తరుణ్ ఎలా ఉంది మీ కాబోయే భార్య ఐదు ఉద్యోగాలు సాధించింది ఒక ఉద్యోగం వస్తే చాలు గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్ అయితే ఫుల్ ఖుషి ఉంటాం ఐదు ఉద్యోగాలు వచ్చినాయి వీడి తాపకుండా ఐఏఎస్ అయితే అంటుంది ఏమంటావు నీ ఫీలింగ్ ఏంటి అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే స్టేజ్ నుంచే వచ్చాను సో అట్లాస్ట్ నేను ఆ ఫీల్డ్ ఒక టైం వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇది కాదు అని ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల నేను సాఫ్ట్వేర్ జాబ్ ఈ ఫీల్డ్కి రావడం అలాగే సి అందరూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక జాబ్ వస్తే చాలు అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు అరే ఏ జాబ్ చూస్ చేసుకోవాలనే స్టేజ్లో ఉన్నది తను సో ఏంటని ఇంతకన్నా హ్యాపీ ఫీలింగ్ నాకు తెలిసిన అంత లక్కీ ఫీల్ అవ్వడం ఉండడు సో నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మోర్ ఓవర్ తన గోల్స్ కూడా ఫర్దర్గా తను సివిల్స్ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి సివిల్స్లో జాబ్ కొట్టాలి సో సో మేము ఫ్యామిలీ యాజ్ ఎ ఫ్యామిలీగా మేము ఎప్పుడూ తనకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఇప్పుడే అని కాదు ఎప్పటికైనా తను ఒప్పుకున్న రోల్స్ చదువుకుంటుంది సో సొసైటీకి ఏదో చేయాలి అనే ఒక ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది సో అదే విధంగా తను కూడా ప్రిపేర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో తన నా సైడ్ నుంచి తనకు బిగ్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు ఇది ఒక మహానుభావుడు చెప్పిన వాక్యం ఈ వాక్యాన్ని నిజం చేస్తూ శృతి సాధించిన విజయాలు ప్రతి ఒక్కరిని అబ్రపర్షణమే కాదు ఆలోచింపజేస్తున్నాయి ఎందుకంటే శృతి పుట్టింది ఒక ఉన్నత కుటుంబంలో కాదు బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ కాదు అట్లనే ఆమె ఉండేది గేటెడ్ కమ్యూనిటీలో కూడా కాదు సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి అప్పుడే గొప్ప ఉద్యోగాలు సాధిస్తామని ఒక విష ప్రచారం ఉంది దీని అంతా విరుగుడుగా ఈ అమ్మాయి స్లమ్ ఏరియాలో ఉంటూ ఒక స్లమ్ డాగ్ ఎడ్యుకేషనల్ మినీరియర్గా మారింది ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించిన తన ఉద్యోగ దాహార్తి ఇంకా తీరలేదు తన అంతిమ లక్ష్యం మాత్రం సివిల్సే అంటూ కాన్ఫిడెన్స్గా చెప్తున్న శృతి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆమె సివిల్స్లో కూడా టాపర్గా నిలవాలని సుమన్ టీవీ ఉంది